అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. మనకు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఈ రోజులలో ఫోన్పే, గూగుల్ పే లేదా పేటిఎం ఇవి లేకపోతే మనం ఏ ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నాము. ఇంతకుముందులాగా ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేసుకొని మనీతో ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఏటీఎం కార్డో డెబిట్ కార్డో ఈ పెట్రోల్ బంక్ దగ్గర కానీ షాపింగ్ మాల్స్ దగ్గర కానీ పెట్టి మనీ పిన్ ఎంటర్ చేసి మనీ పే చేసేంత ఓపిక కూడా ఈ మధ్య ఎవరికి ఉండడం లేదు. సో ఈ మనకి ఎప్పుడైతే ఈ డిజిటలైజేషన్ అని మొదలుపెట్టినారో అప్పటి నుంచి మనము వీటికి ఫుల్గా అడిక్ట్ అయిపోయినాం. వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి, బట్ వాటితో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సో నేను ఆ నష్టాలలో ఈరోజు ఒక రెండు విషయాలు మాత్రం మీ దగ్గరికి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు నా లైఫ్లో రియల్ టైంలో నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్సిడెంట్ అన్నమాట. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను చనిపోయినాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వచ్చేసాము. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కండిషన్ చెప్పిన దాన్ని బట్టి అయితే మాకు ఆయన ఏం పెద్దగా మిగిలిచ్చినట్లయితే నాకు అనిపించలేదు. సో అతనికి ఏమైనా బ్యాంకులో ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లా ఏమైనా ఉందా కనుక్కుందాం అనేసి నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి మేనేజర్ గారితో మాట్లాడినా అనమాట, సార్ ఇట్లా సో మా కొలీగ్ ఈయన రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయినాడు, ఈయనకు సంబంధించి ఏదైనా డ్యూస్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ ఉందా అనేసి అడిగాను. ఆ తర్వాత ఆయన మేనేజర్ గారు చెక్ చేసినారు. చెక్ చేసి ఆయన 160,000 ఈఎంఐ వచ్చేసి ఓవర్ డ్యూ ఉందని ఆయన చెప్పడం జరిగింది. సో ఓకే సార్, ఆయన తీసుకున్న లోన్కి అయితే ఈయన కట్టాలి, ప్లస్ ఆయనకు బ్యాంక్ తరఫున ఏదైనా ఈ లోన్కి వేవ్ ఆఫ్ కానీ లేకపోతే ఇంకేదైనా ఆయన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కానీ ఉందా అని అడగడం జరిగింది. అడిగితే మేనేజర్ గారు ఉండేసి ఆయన లోన్కి అయితే ఏ విధమైనటువంటి ఇన్సూరెన్స్ తీసుకోలేదు. యాక్చువల్గా మనం లోన్ తీసుకున్నప్పుడు ఒక 100 రూపీస్, 150 రూపీస్ అంటే లోన్ అమౌంట్ను బేస్ చేసుకుని దాని మీద కొంత పర్సంటేజ్ ఇన్సూరెన్స్ లాగా తీసుకుంటే ఒకవేళ మన తర్వాత మన ఫ్యామిలీ వాళ్ళ మీద అయితే బర్డెన్ పడదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయన ఇన్సూరెన్స్ కూడా తీసుకోలేదు. సో ఆ లోన్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, నేను బ్యాంక్ మేనేజర్ గారిని ఏమని అడిగిన అంటే ఆయనకు ఉన్న ఏటీఎం కానీ డెబిట్ కార్డ్ మీద కానీ ఏదైనా ఇన్సూరెన్స్ ఉందా సార్ అని చెక్ చేయమన్నాను. ఆయన చెక్ చేశారు. చెక్ చేసి ఏమన్నారంటే ఆయన వాడుతున్నటువంటి కార్డుకి 5 లాక్స్ వరకు ఇన్సూరెన్స్ ఉందన్నారు. ఓకే, బెటరే కదా, 5 లాక్స్ వస్తే మిగిలినది డ్యూస్ పట్టుకొని రిమైనింగ్ ఇచ్చేస్తారు కదా అనుకున్నాను. బట్ అప్పుడే మేనేజర్ గారు నాకు ఒక షాక్ ఇచ్చినారు. ఏమన్నారంటే ఆయన తీసుకున్న కార్డుకి ఇన్సూరెన్స్ అయితే ఉంది కంపల్సరీ, బట్ ఏదైతే ఉందో ఆ కార్డు ఆయన లాస్ట్ 3 మంత్స్ నుంచి యూజ్ చేయడం లేదన్న. సో ఆయన లాస్ట్ 3 మంత్స్ నుంచి ఏ ఒక్క ట్రాన్సాక్షన్ కూడా ఏటీఎం కార్డు నుంచి చేయలేకపోయినాడు. సో ఆ ఏటీఎం కార్డు మీద ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఆయనకు ఎలిజిబుల్ కాదన్నారనమాట. సో ఈ కండిషన్ ఏది ఎక్కడ మనకు తెలియదు అనమాట. బట్ అది ఖచ్చితంగా కండిషన్ మనకి ఏటీఎం కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక చెక్లిస్ట్ ఇస్తారు, యూజ్ చేసే చెక్లిస్ట్ కానీ లేకపోతే మాన్యువల్ ఉంటుంది, ఆ మాన్యువల్లో ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటారనమాట. అది కార్డ్ టు కార్డును బట్టి, బ్యాంక్ టు బ్యాంక్ను బట్టి ఒక్కొక్క కార్డుకి 1 లక్ష రూపాయలు ఉంటుంది, ఒక కార్డుకి 2 లక్షలు, అలా 1 to 10 లాక్స్ వరకు మీకు కార్డు మీద ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. అది ప్రతి కార్డు మీద ఉంటుంది, ఏటీఎం కానీ డెబిట్ కార్డు కానీ ఉంటుంది, బ్యాంకును బట్టి SBI కింద, HDFC కింద అనేసి. సో మీరు ఖచ్చితంగా ఏదైనా డెబిట్ కార్డ్ కానీ ఏటీఎం కార్డు కానీ కలిగి ఉంటే మీరు మంత్లో మినిమం ఒక్కసారి కానీ ఏటీఎంలో విత్డ్రా చేసుకోండి అమౌంట్, ప్లస్ ఒక్కసారి పెట్రోల్ బంక్లో కానీ ఈ కార్డు యూజ్ చేసి పెట్రోల్ కొట్టించుకోండి. అండ్ ఇంకొకటి, అట్లీస్ట్ ఒక్కసారి కానీ మీరు ఏదైనా గ్రాసరీ షాప్కి కానీ లేకపోతే ఈ గ్రాసరీ షాప్ కానీ లేకపోతే ఏదైనా బయట షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఆ డెబిట్ కార్డ్ ఏటీఎం కార్డ్తో ఒక ట్రాన్సాక్షన్ చేయండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టు ఉంటుంది. సో ఆ కార్డు మీద మీకు ఇన్సూరెన్స్ కూడా లైవ్లో ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకవేళ ఆ ఏటీఎం కార్డ్ని యూజ్ చేసి ఉండింటే 5 లాక్స్ వర్త్ ఆయనకు అమౌంట్ వచ్చేది, ఆ 1,60,000 వేవ్ ఆఫ్ అయిపోయేది, మిగిలిన 3.5 లాక్స్ వర్త్ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేదనమాట. సో మా ఫ్రెండ్ ఈఎంఐ తీసుకున్నాడు, లోన్ తీసుకున్నాడు, కానీ దాని మీద ఏ విధమైనటువంటి ఇన్సూరెన్స్ తీసుకోలేదు, ప్లస్ ఆ ఏటీఎం డెబిట్ కార్డ్తో ట్రాన్సాక్షన్స్ చేయలేదు. కాబట్టి ఆయనకు ఇప్పుడు అకౌంట్ ఉన్నా వేస్టే. ఆ ఏదైతే 1,60,000 ఉందో అది వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా అడిషనల్ బర్డెన్ అనేది. సో ఇలా మీకు కూడా జరగకూడదు అంటే నేను చెప్పినట్టు మాత్రం కంపల్సరీ ఏటీఎం కానీ డెబిట్ కార్డును కానీ ఖచ్చితంగా యూజ్ చేయండి. యూజ్ చేయకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఆపేసి ఇవి వాడడం వల్ల మీకు ఒక బెనిఫిట్ అయితే చెప్పాను కదా, ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మనం ఈ ఫోన్పే, గూగుల్ పేని ఎప్పుడైతే వాడడం మొదలుపెట్టామో అసలు మన అకౌంట్లో శాలరీ ఎంత పడుతుంది, మనకి ఎంత కట్ అవుతుంది, మనం ఎక్కడ ఏమేమి ఖర్చు పెట్టినాం అనేసి మనకు తెలియడం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే చాలా రోజుల నుంచి గమనిస్తున్నా శాలరీ వస్తుంది, శాలరీ వచ్చిన 15-20 డేస్ వరకు శాలరీ అయిపోతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఖర్చులు మళ్ళీ రాసుకుందాం అంటే అదొక హెడ్ ఏక్. సో ఇదంతా టెన్షన్ లేకుండా నేను ఒక మంత్ ఏం ట్రై చేశానంటే శాలరీ వచ్చిన వెంటనే
ఏదైతే నా ఈఎంఐస్ ఉన్నాయో ఆ ఈఎంఐస్ వరకు కావాల్సినటువంటి అమౌంట్ మొత్తం ఏటీఎం నుంచి అయితే విత్డ్రా చేసిన, ఏటీఎం నుంచి విత్డ్రా చేసేసి ఆ డబ్బులు రోజు నా చేతుల నుంచి బై క్యాష్ ఖర్చు పెట్టడానికి ట్రై చేసిన, నాకు ఎక్కడెక్కడ నేను అనవసరంగా ఖర్చు పెడుతున్నా అనేసి నాకు ఐడెంటిఫై అయిపోయింది. సో అక్కడక్కడ నేను కాస్ట్ కటింగ్ చేసుకోవడం జరిగింది. మంత్ ఎండ్లో కూడా నా దగ్గర అమౌంట్ ఉంది. సో నేనేదో పెద్ద ఫైనాన్షియల్ అనలిస్టో, ఫైనాన్షియల్ అడ్వైజర్గానో, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గానో నేను ఇది మీకు చెప్పడం లేదు. నేను ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఎంప్లాయీని. సో ఏ విధంగా అయితే మనం అమౌంట్ సేవ్ చేసుకోగలమో అది చెప్తున్నా. ఈ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఈ ఉచ్చుల పడి ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో అమౌంట్ సేవింగ్ చేసుకోలేకపోతున్నారు. సో నేను చెప్పిన విధంగా మీరు ఈ రెండు పాటించినట్లయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో నేను చెప్పినది మాత్రం గుర్తుంది కదా, ఒకటి మీరు మీ ఏటీఎం డెబిట్ కార్డులో నుంచి కంపల్సరీ ట్రాన్సాక్షన్స్ అయితే చేయండి. ఫోన్పే, గూగుల్ పే కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, బట్ చిన్న చిన్న పెట్టి వాటికి మ్యాక్సిమం ఈ మనీతోనే ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల ఒకటి మీ కార్డు లైవ్గా ఉంటుంది. సో మీకు ఏదైనా డెత్ సిచ్యువేషన్లో కానీ మీ ఫ్యామిలీకి కొంచెం ఫైనాన్షియల్గా బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అమౌంట్ సేవ్ చేసుకోవడానికి ఫోన్పే, గూగుల్ పేని కూడా కొంచెం వాడండి, బట్ లిమిటెడ్గా వాడండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం, మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.